हेलो एव्रीवन वेलकम टू अचीवर्स अकाडमी फ्रेंड्स ईरोज़ मनम मन देश में बर्निंग टॉपिक ने दैट इज़ नथिंग बट अग्निपथ स्कीम व्हाट इज़ दैट अग्निपथ स्कीम गुरिंची क्लियर कट गा तेलुसुकुंदाम मरी अग्निपथ स्कीम अंटे एंटी ओके क्लास लो मेरु अग्निपथ स्कीम तो पाटु मन त्रिविध दलाल गुरिंची त्रिविध दलालकु संबंधिंचिनटुवंटि अंटे इंडियन नेवी एयर फोर्स मरियु आर्मी की संबंधिंचिनटुवंटि मुख्यमैन अंशालनु कूडा मनं नेर्चुकुंदां ओके सो द फर्स्ट थिंग व्हाट इज दिस अग्निपथ स्कीम అగ్నిపథ్ స్కీమ్ ఏంటంటే అండి మన త్రివిధ దళాల్లో ఆర్మీ నేవీ మరియు ఎయిర్ ఫోర్సుల్లో కేవలం 4 సంవత్సరాల పాటు ఎటువంటి క్యాడర్ లేకుండా మీరు సర్వీస్ చేసి వెంటనే రిటైర్ అయిపోవడానికి తీసుకొచ్చినటువంటి ఒక స్కీమే ఈ యొక్క అగ్నిపథ్ స్కీమ్ ఓకే సో ఇదేంటండి ఎ స్కీమ్ ఫర్ ఇండియన్ యూత్ టు సర్వ్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ ఇండియన్ యూత్ని ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్లో సర్వీస్ చేసేందుకు గాను తీసుకొచ్చినటువంటి ఒక స్కీమ్ దీంట్లో ఒక్కో వ్యక్తి 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని మన ప్రభుత్వం వారు రిక్రూట్ చేసుకుంటారండి త్రివిధ దళాల్లో తర్వాత 4 సంవత్సరాల పాటు వారి సర్వీస్ ఉపయోగించుకొని ఆ తర్వాత వారికి 4 సంవత్సరాలకే రిటైర్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అయితే దీంట్లో వీరికి ఎటువంటి క్యాడర్ ఉండదండి దీంట్లో వీరికి ఎటువంటి క్యాడర్ ఉండదు నో క్యాడర్ దిస్ ఇస్ ఎన్ ఆల్ నో క్యాడర్ పాలసీ అంటే మామూలుగా దీంట్లో రిక్రూట్ అయ్యే వాళ్ళు ఎవరంటే అండి పర్సన్స్ బిలో ఆఫీసర్ సర్వీస్ పర్సన్స్ బిలో ఆఫీసర్ సర్వీస్ లేదా పర్సన్స్ బిలో ఆఫీసర్ ర్యాంక్ అంటారు అంటే వీరందరూ కూడా సోల్జర్ క్యాడర్లోనే రిక్రూట్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ నాయక్ లాన్స్ నాయక్ సుబేదార్ జనరల్ ఆర్ సుబేదార్ మేజర్ ఇలాంటి ర్యాంకులకి మాత్రమే వీళ్ళు రిక్రూట్ అవుతూ ఉంటారు ఈవెన్ ఎయిర్మెన్ లాంటి ఎయిర్ ఫోర్స్లో లాంటి సర్వీసెస్లో వీళ్ళు రిక్రూట్ చేసుకుంటుంటారు అంటే వీరెవ్వరు కూడా ఆఫీసర్స్ కాదు కానీ ఇలాంటి ర్యాంకింగ్ క్యాడర్ మన ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీలో అండి ర్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ ర్యాంక్ పెరుగుతున్న కొద్దీ మీ యొక్క ప్రెస్టీజ్ పెరుగుతుంది అలాంటి ర్యాంకులు ఏమీ ఇవ్వం వీళ్ళని కేవలం ఒకే ఒక పేరుతో పిలుస్తాము ఆ పేరు వచ్చేసి అగ్నివీర్ వీళ్ళని ఎన్ని సంవత్సరాల పాటు సర్వీస్లో ఉంచుకుంటామండి కేవలం 4 సంవత్సరాల పాటు సో ఫ్రెండ్స్ నేను దీని యొక్క క్రిటికల్ అనాలసిస్ అంటే ఈ పాలసీని మనం క్రిటికల్గా అనాలసిస్ కూడా చేద్దాం ఓకే ఆలోచిద్దాం మంచి ఏంటి చెడు ఏంటి చేసే ముందు ఒకసారి పాలసీ యొక్క పూర్తి వివరాలు తెలుసేసుకుందాం ఓకే ఇట్ ఈస్ ఎన్విసేజ్ టు డిక్రీజ్ ద యావరేజ్ ఏంటండి యావరేజ్ ఏజ్ ఏదైతే ఉందో డిఫెన్స్ ఫోర్సెస్లో ప్రస్తుతం 32 నుంచి 34 సంవత్సరాలకు ఉన్నటువంటి యావరేజ్ ఏజ్ని 24-26 సంవత్సరాలకు తీసుకురావడానికి గాను రూపొందించినటువంటి ఒక స్కీమే ఈ యొక్క అగ్నిపథ్ స్కీమ్ మరి ఈ అగ్నిపథ్ స్కీమ్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటివి దాంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటివి అన్నీ కూడా నేర్చుకుందాం సో ఫస్ట్ థింగ్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఫర్ ద అగ్నిపథ్ స్కీమ్ అగ్నిపథ్ స్కీమ్లో అండి రిక్రూట్ అయినటువంటి ఎవరైతే అగ్నివీర్స్ ఉంటారో వారికి గవర్నమెంట్ 4 సంవత్సరాల పాటు కొంత శాలరీ ఇస్తుందండి 4 సంవత్సరాల పాటు నెలకు ఒక శాలరీ ఇస్తుందన్నమాట అంటే ఫస్ట్ ఇయర్లో యావరేజ్గా 30,000 నెక్స్ట్ ఇయర్ ఇంకొద్దిగా పెంచేసి 33,000 థర్డ్ ఇయర్లో 36,000 ఓకే ఈ విధంగా 4వ సంవత్సరానికి నెలకి 40,000 రూపాయలు ఇస్తారు ఓకే మరి పూర్తి జీతం అనేది చేతికి వస్తుందా అంటే రాదండి పూర్తి జీతం చేతికి రాదు దీంట్లో 70% జీతం మాత్రమే మీకు చేతికి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక మొదటి నెలలో 30,000 జీతగారు అయి ఉంటే మీకు 70% అనగా 21,000 రూపాయలు మీ చేతికి వస్తాయన్నమాట మిగిలిన 30% ఏదైతే ఉందో అంటే 9,000 రూపాయలు అగ్నిపథ్ సేవానిధి లేదంటే అగ్నివీర్ సేవానిధి ఏంటండి అగ్నివీర్ సేవానిధి నిధి అనే ఒక నిధిని ఏర్పాటు చేశారండి దాంట్లో ఈ 30% డబ్బులు వెళ్ళిపోతాయి సేమ్ ఈక్వల్ అమౌంట్ కేంద్ర ప్రభుత్వం కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా 9,000 రూపాయలు యాడ్ చేస్తుందండి కేంద్ర ప్రభుత్వం కూడా 9,000 రూపాయలు యాడ్ చేసి ఈ సేవానిధికి పంపిస్తుంది దీంట్లో మీరు 4 సంవత్సరాల సర్వీస్ తర్వాత దీంట్లో ఒక 5,09,000 దీంట్లో ఒక 5,09,000 రూపాయలు వస్తాయి ఈ రెండుతో పాటు 4 సంవత్సరాలకి కేంద్ర ప్రభుత్వం వడ్డీ కలిపి మరి అగ్నివీర్స్ రిటైర్ అయ్యే టైంకి వీరికి 11,00,000 రూపాయలు దాదాపు 11,00,000 రూపాయలని వీరి చేతికి ట్యాక్స్ లేకుండా ఏంటండి ట్యాక్స్ లేకుండా నో ట్యాక్స్ లేకుండా ఇస్తారు
చిన్న డిసడ్వాంటేజ్ కూడా ఉందండి ఈ అగ్నివీర్ పొత్తం స్కీమ్కి. ఏంటంటే అండి, ఇందులో ఎవరైతే రిక్రూట్ అవుతారో ఆర్మీ పర్సనల్స్ వారికి పెన్షన్ ఉండదు, గ్రాట్యుటీ ఉండదు. ఏముండదు? పెన్షన్ ఉండదు, గ్రాట్యుటీ ఉండదు. కానీ ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే అండి, ఈ స్కీమ్ ద్వారా వెళ్ళినటువంటి ఎవరైతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ జవాన్లు ఉంటారో వారికి 4 సంవత్సరాల పాటు ఇన్సూరెన్స్ ఉంటుందండి. 48 లక్షల రూపాయలు, 48 లాక్స్, ఓకే, 48 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఉంటుంది. ఈ 48 లక్షల ఇన్సూరెన్స్ వారికి సర్వీస్లో కనుక మరణించినట్టయితే వారి ఫ్యామిలీకి వెళ్తుంది. ఇంకొక గ్రేట్ అడ్వాంటేజ్ ఏం తెలుసా అండి, ఈ 4 సంవత్సరాల శాలరీ ప్యాటర్న్లో ఒకవేళ ఒక సోల్జర్ కనుక 3వ సంవత్సరంలో 2వ సంవత్సరంలో చనిపోయినట్టయితే యుద్ధ భూమిలో, వారి యొక్క ఫ్యామిలీకి ఈ మిగిలిన జీతం, వారి నామినీ ఎవరైతే ఉంటారో, భార్య కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, ఆ నామినీకి ఈ జీతం వెళ్ళిపోతుంది. ప్లస్ ఆ 11 లక్షల రూపాయలు ఆ నామినీకి ఇచ్చేస్తారనమాట. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కడ మీరు గమనించారండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ కూడా. ఓకే, ఈ 48 లక్షల ఇన్సూరెన్స్తో పాటు వారు కనుక సర్వీస్లో వికలాంగులైతే, ఓకే, వికలాంగులైతే దానికి కూడా మొత్తాన్ని అప్పచెప్తుంది మన త్రివిధ దళాల సర్వీస్ మెన్స్ అనమాట. ఓకే, సో ఇండివిజువల్ అగ్నివీర్ కార్పస్ ఫండ్ ఉంటుంది, 1 టైం సేవానిధి ఉంటుంది, అది కూడా ట్యాక్స్ ఫ్రీ అన్న పూర్తి అంశాలు కూడా మీరు నోట్ చేసుకోవాలి. ఇవే కాకుండా అగ్నివీర్స్ ఎప్పుడైతే రిటైర్ అవుతారో అండి, వారికి లోన్లు కూడా ఈజీగా వచ్చే విధంగా బ్యాంకులు మరియు ఇతర ఇన్స్టిట్యూషన్స్ తోడ్పడతాయని చెప్పేసి కూడా ఈ స్కీమ్ చెప్తుంది. అలానే నేను చెప్పానండి, ఈ సేవానిధిలో ఏదైతే డబ్బులు వేస్తామో ఆ సేవానిధిలో వేసినటువంటి పూర్తి డబ్బులు కూడా ట్యాక్స్ ఫ్రీ. అలానే 48 లక్షల రూపాయల వరకు మీకు ఇన్సూరెన్స్ ఉంటుంది, లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుందన్న విషయాన్ని కూడా నేను మీకు చెప్పాను. చూడండి, నెక్స్ట్ అగ్నిపథ్ ఇన్సూరెన్స్ తర్వాత మీరు చూడాల్సింది వీరి యొక్క పరిమితి, అంటే స్కీమ్లో ఉన్నటువంటి చిన్న చిన్న అంశాలు. ఏంటండి, మ్యాక్సిమం ఏజ్ ఫర్ అగ్నిపథ్ స్కీమ్ ఇస్ 21 ఇయర్స్. ప్రస్తుతం ప్రభుత్వం 2 సంవత్సరాల తర్వాత ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ జరుగుతుంది. ఎందుకంటే అండి, కోవిడ్-19 వలన డిఫెన్స్ ఫోర్సెస్లో రిక్రూట్మెంట్ జరగలేదండి 2 సంవత్సరాలు. దానికి గాను ఈ వయసు యొక్క పరిమితిని 23 సంవత్సరాలకు పెంచబోతున్నట్టు కూడా చెప్పిందన్నమాట. ఓకే, సో దానికి సంబంధించింది. అలానే ఈ సంవత్సరానికి గాను దాదాపు 46,000 అగ్నివీర్స్ని రిక్రూట్మెంట్ చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావడంని కూడా మీరు గమనించాలి. ఓకే, సో నెక్స్ట్ అండి, దీంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, ఈ పూర్తి అగ్నివీర్ లేదా అగ్నిపథ్ స్కీమ్ ద్వారా అడ్వాంటేజెస్ ఏంటంటే అండి, మొట్టమొదటిది మనకి ఎథిక్స్ కలిగిన మంచి స్ట్రాంగ్ హెల్దీ సోల్జర్స్ ఎవరైతే 4 సంవత్సరాల తర్వాత రిటైర్ అవుతారో మన సొసైటీకి వస్తారండి. వాళ్ళు మన సొసైటీని తీర్చిదిద్దడంలో ఎంతో గొప్ప రోల్ ప్లే చేసే అవకాశం కూడా ఉందన్నమాట. ఏ ట్రాన్స్ఫర్మేటివ్ రిఫార్మ్ ఆఫ్ రిక్రూట్మెంట్ పాలసీ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్, యూనిక్ ఆపర్చునిటీ టు సర్వ్ ద కంట్రీ అండ్ నేషనల్ బిల్డింగ్ ఫర్ ద యూత్, అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రొఫైల్ విల్ బికమ్ యూత్ఫుల్, పెన్షన్ల భారం తగ్గిపోతుంది గవర్నమెంట్ పైన. ఎందుకంటే ప్రతి సంవత్సరం దాదాపు కొన్ని 1,000 కోట్లు, ఈవెన్ మనం డిఫెన్స్ బడ్జెట్ కనుక చూసినట్టయితే సగానికంటే ఎక్కువ శాతం డిఫెన్స్ బడ్జెట్లో మనకి జీతాలు మరియు వాళ్ళకి ఇచ్చేటటువంటి పెన్షన్లోనే వెళ్ళిపోతుందండి, పెన్షన్లోనే వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది కూడా ఫినాన్షియల్ బర్డెన్ కూడా తగ్గిస్తుంది. అలానే ఇటువంటి 11 లక్షల రూపాయల యాన్యువల్ ప్యాకేజ్ అనేది అండి కొన్ని ప్రాంతాల ప్రజలకి, ఎస్పెషల్లీ జార్ఖండ్, ఒడిస్సా, బీహార్ వంటి ప్రాంత ప్రజలకి ఒకేసారి 11 లక్షలు అంటే వారు లోవర్ ఇన్కమ్ లెవెల్ నుంచి అప్పర్ ఇన్కమ్ లెవెల్కి రావడానికి కూడా తోడ్పడుతూ ఉంటుంది. అలానే వీరందరూ కూడా అగ్నివీర్స్ ఎవరైతే ఉంటారో త్రివిధ దళాల్లో, వారికి స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే వీరికి త్రివిధ దళాల వారు మంచి ట్రైనింగ్ ఇస్తారు, కాబట్టి ఈ స్కిల్స్ని సొసైటీ డెవలప్మెంట్ కొరకు ఉపయోగించుకోవచ్చు. అలానే వీళ్ళని రీఎంప్లాయ్మెంట్ కోసం కూడా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. అయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటివి, ఎలా రిక్రూట్మెంట్ చేసుకుంటామంటే, వీరిని 4 సంవత్సరాల పాటు రిక్రూట్మెంట్ చేసుకుంటాం. త్రివిధ దళాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి రిక్రూట్మెంట్ పద్ధతిలో ఉన్నటువంటి మెడికల్ స్టాండర్డ్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా సేమ్ టు సేమ్ ఉంటాయండి, ఎటువంటి తేడాలు ఉండవు. కానీ ఈ 4 సంవత్సరాల తర్వాత మై ఫ్రెండ్స్ ఒక మంచి అడ్వాంటేజ్ ఉంది. ఆ అడ్వాంటేజ్ ఏంటంటే అండి, ఇందులో కేవలం 75% మందిని మాత్రమే మనం బయటికి పంపించేస్తాం. అందులో మిగిలినటువంటి 25% వ్యక్తులు ఎవరైతే ఉన్నారో లేదా అగ్నివీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక ఎగ్జెంప్లరీ సర్వీస్ చూపిస్తే, అంటే బెస్ట్ సర్వీస్ చూపించి బెటర్గా మొత్తం చేసినట్టయితే వారిని సర్వీస్లోకి పర్మనెంట్ కమిషన్లోకి పంపిస్తాం.
బేసికలీ అండి మామూలుగా ఇంతకు ముందైతే ఒక జవాన్లా జాయిన్ అయితే పర్మనెంట్ కమిషన్లో మీ సర్వీస్ 17 సంవత్సరాలు ఉంటుంది ప్లస్ 4 ఇయర్స్ ఇంకా బాగా పనిచేస్తే మీ సర్వీస్ ఎక్స్టెన్షన్ ఉంటుంది దాని తర్వాత మీకు పెన్షన్ వస్తుంది అయితే పర్మనెంట్ కమిషన్కి వెళ్ళేటటువంటి అగ్నివీడ్స్కి నెక్స్ట్ 17 సంవత్సరాల పాటు మన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ సర్వ్ చేసే అవకాశం ఉంటుంది అంటే మొత్తం అందరినీ మనం బయటికి పంపమండి కేవలం 75% మందిని పంపించేసి 25% మందిని మనం అలానే పెట్టుకుంటాం ఎవరైతే మంచి స్కిల్ మంచి సర్వీస్ చూపించారో దాని గురించి కూడా నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశాను సో నెక్స్ట్ అండి ఎన్రోల్మెంట్ ఏ విధంగా చేస్తారు నేను చెప్పానండి నార్మల్ డ్రైవ్సే ఏ విధంగా అయితే ఇప్పుడు త్రివిధ దళాల్లో రిక్రూట్మెంట్ జరుగుతుందో అదే పద్ధతిని ఉపయోగించి డ్రైవ్స్ ద్వారా ఐటీఐ కాలేజీల ద్వారా ఎందుకంటే అండి నాన్ ఆఫీసర్ క్యాడర్ దీంట్లో ఐటీఐకి సంబంధించిన వ్యక్తులు టెక్నికల్ వ్యక్తులు అంటే టెక్నికల్ అంటే మన ఐటీఐ వారు నాన్ టెక్నికల్ వారు 10th క్లాస్ వారు ఇంటర్మీడియట్ వారు కూడా ఎలిజిబుల్గా ఉండేటట్టు క్యాంపస్ రిక్రూట్మెంట్ల ద్వారా స్మార్ట్ డ్రైవ్స్ ద్వారా మిషన్ మోడ్ పద్ధతిలో ఈ ఎన్రోల్మెంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకుంది అదేవిధంగా ఇది ఆల్ ఇండియా ఆల్ క్యాడర్ ఆల్ క్లాస్ బేసిస్ చాలా చాలా ఇంపార్టెంట్ దీని అర్థం ఏంటో నేను మీకు దీనిలో ఉన్నటువంటి కాంట్రవర్సీ ఏంటో దాన్ని ఎక్స్ప్లెనేషన్లో నేను చెప్తాను ఆల్ ఇండియా ఆల్ క్లాస్ బేసిస్ దాని అర్థం ఏంటంటే అండి మన భారతదేశం యొక్క ఆర్మీ ఏదైతే ఉందో బేసికలీ ఆర్మీకే రెజిమెంట్స్ ఉంటాయి భారతదేశంలో ఆర్మీ రెజిమెంట్ పద్ధతిలో ఉందన్నమాట రెజిమెంట్ ఈ రెజిమెంట్స్ అంటే ఏంటి ఈ రెజిమెంట్స్ అంటే ఏమిటో మీకు తెలియాలండి రెజిమెంట్స్ అంటే అండి మన భారతదేశం పూర్వంలో బ్రిటిష్ వారి కింద ఉన్నప్పుడు బ్రిటిష్ వారు దేశంలో నలుమూలలా ఉండేవారండి కొన్ని పూర్తిగా ఎప్పుడైతే ఆక్రమించుకోలేదండి భారతదేశంలో 1947లో కూడా ప్రొటెక్టరేట్ అండర్ బ్రిటిష్లో హైదరాబాద్ రాష్ట్రం ఉండేది అలా చాలా ఉండేటివి కానీ ఫస్ట్ కొంత భాగం ఇలా ఇండియా అనుకుంటే ఓకే ఇలా ఇండియా ఉంది అనుకుందాం ఇలా ఇండియా ఉంది అనుకుంటే వారు మొట్టమొదటిగా చెన్నై భాగాన్ని ఆక్రమించుకున్నారు 1776 ఆ ప్రాంతంలో 1773-76 ప్రాంతాల్లో ఆ తర్వాత వారు ఈ ప్రాంతాన్ని బీహార్ ప్రాంతాన్ని ఆ తర్వాత ఢిల్లీ ప్రాంతాన్ని ఈ విధంగా వారు ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు అయితే ఆయా ప్రాంతాల్లో వారి కంపెనీలకు ఉన్నటువంటి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొటెక్ట్ చేసుకునేందుకు గాను అక్కడక్కడ వారు ఆర్మీని ఎస్టాబ్లిష్ చేశారనమాట ఆర్మీని ఎస్టాబ్లిష్ చేశారు అక్కడ ఉన్నటువంటి లోకల్ వ్యక్తులతో దానినే రెజిమెంట్ అంటారు దానినే రెజిమెంట్ అంటారు లోకల్ వ్యక్తులతో ఉపయోగించి వాళ్ళు రైజ్ చేసినటువంటి ఆర్మీ ఏదైతే ఉందో వాటిని రెజిమెంట్ల విభాగంలో డివైడ్ చేశారు సో ఈ రెజిమెంట్ల యొక్క కలయికనే ఒక పెద్ద ఆర్మీగా ఏర్పడింది ఈ రెజిమెంట్లన్నీ కలిసి ఒక పెద్ద ఆర్మీగా ఏర్పడింది అయితే ఇది మద్రాస్ రెజిమెంట్ అంటే మద్రాసీయులు ఎక్కువగా ఉంటారు జమ్మూ అండ్ కాశ్మీర్ రెజిమెంట్ ఉంటుంది గోర్ఖా రెజిమెంట్ ఉంటుంది లడాక్ స్కౌట్స్ అని ఒక రెజిమెంట్ ఉంటుంది ఇలా వివిధ రెజిమెంట్లు ఉంటాయన్నమాట అయితే ఇక్కడ మీకు ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలండి భారతదేశంలోనే అతి పురాతనమైన రెజిమెంట్ ఎక్కడుంది అంటే అది వచ్చేసి మద్రాస్ రెజిమెంట్ ఏంటండి మద్రాస్ రెజిమెంట్ ఓకే దీన్ని 1754లో మన బ్రిటిష్ వారు పెట్టడం జరిగింది ఇది భారతదేశంలోనే పురాతనమైన రెజిమెంట్ సో ఇలా రెజిమెంట్ పద్ధతిలో ఇప్పటికీ కూడా అదే పద్ధతిని మన భారత ఆర్మీ వాడుతుందన్నమాట సో తద్వారా ఇప్పుడు భయపడేది ఏంటంటే అండి ఈ రిక్రూట్మెంట్ ఆల్ ఇండియా ఆల్ క్లాస్ అంటున్నారు అంటే ఎక్కడో లడాక్లో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మద్రాసులో వేయవచ్చు మద్రాసులో ఉన్న వ్యక్తిని ఎక్కడ మన కావాలనుకుంటే గోర్ఖా రెజిమెంట్లో వేయచ్చు సో అలా అయినప్పుడు ఏమవుతుందంటే అండి రియల్ కాంబాట్లో వారికి అంత మోరల్ ఉండదన్నమాట అంటే నేను ఎక్కడ వాడిని నన్ను ఎక్కడ వేశారు అన్న ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటారన్నమాట ఆల్ ఇండియా సర్వీస్ అయినప్పటికీ ఆ లోకల్ లెవెల్లో ఉంటే వారికి ప్రాంతీయత మీద ఆ లోకల్ ఏరియా పైన పట్టుంటుంది డిఫెన్స్ చేయడం కూడా చాలా బెటర్గా ఉంటుంది కాంబాట్ మరియు డిఫెన్స్ రెండిట్లో సక్సెస్ఫుల్ అవుతారనమాట సో ఇదొక కాంట్రవర్సీగా మిగిలిందండి అలానే అగ్నివీడ్స్ విల్ మీట్ ద మెడికల్ ఎలిజిబిలిటీ కండిషన్స్ వాళ్ళు ఈ ఇందులో 10వ తరగతి పాస్ అవ్వడం అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి ప్రస్తుతం ఉన్నటువంటి మెడికల్ స్టాండర్డ్స్ అన్నీ రీచ్ అవుతాయనే వారికి జాబ్ ఇస్తామన్నమాట ఓకే సో నెక్స్ట్ అండి అయితే
కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి వివిధ మినిస్ట్రీలు ఈ అగ్నివీర్స్ని ఎంకరేజ్ చేసేందుకు గాను వివిధ పద్ధతుల్లో వారు తరపున కొన్ని స్కీమ్స్ ప్రవేశపెడుతున్నారు. ఒకటి ఏంటంటే అండి, ఎవరైతే అగ్నివీర్స్ ఇంటర్మీడియట్ తర్వాత వచ్చారో మన ఈ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లోకి, వాళ్ళు డిగ్రీ పొందేందుకు గాను మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారి ఆధ్వర్యంలో ఇగ్నోస్ ఓకే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ వారు ముందుకొచ్చారండి. ఏంటంటే మీరు ఏదైతే ట్రైనింగ్ మరియు సర్వీస్ చేస్తారో నాలుగేళ్ల పాటు దాన్ని మేము కన్సిడర్ చేసి దానికి 50% మార్కులు ఇస్తాం. మిగిలిన 50% మార్కులు ఏవైతే ఉన్నాయో అది మీరు ఎగ్జాములు రాయండి. మీకు ఇష్టమైనటువంటి సబ్జెక్టులో పొలిటికల్ సైన్స్ తీసుకుంటారా, లేదంటే ఎన్వైరన్మెంట్ తీసుకుంటారా, లేదంటే హిస్టరీ తీసుకుంటారా, ఏదైనా సబ్జెక్ట్ తీసుకొని రాయండి. దానికి 50% మాత్రమే కన్సిడర్ చేస్తాం. సో తద్వారా మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పి ఇగ్నో చెప్పింది. అలానే 10వ తరగతి పాస్ అయ్యి వచ్చే వారికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ వారు కూడా సహాయం చేసేందుకు గాను ముందుకు రావడం జరిగింది. వాళ్ళు కొన్ని లిబరల్ స్టెప్స్ తీసుకుంటామని కూడా చెప్పడం జరిగిందనమాట. సో నెక్స్ట్ అండి, అలానే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వారు చెప్పింది ఏంటంటే అండి, మాకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏవైతున్నాయో వాటిని కాపాడేందుకు ఎవరైతే 75% ఫోర్స్ బయటికి వచ్చేస్తుందో వాళ్ళు భయపడతారు అండి, రేపు నాకు ఉద్యోగం దొరకదేమో. అప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఏమంది అంటే, మేము ఒక పాలసీ కోసం ప్రయత్నిస్తున్నాం. అదేంటి అంటే, మాకున్నటువంటి టవర్లు కానివ్వండి, ఫైబర్ ఆప్టిక్స్ని కానివ్వండి, ప్రొటెక్ట్ చేసేందుకు గాను మిమ్మల్ని వాడుకుంటామని చెప్తుందన్నమాట. సో నెక్స్ట్ అండి, అలానే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వారు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అంటే అస్సాం రైఫిల్స్లో కానీ బీఎస్ఎఫ్లో కానీ సిఐఎస్ఎఫ్ వంటి సంస్థల్లో కూడా వీరిని వాడుకుంటామని చెప్పేసి, ఎందుకంటే అండి గడిచిన 3 సంవత్సరాల్లో ఈ యొక్క సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వారి కింద ఉంటుందో దీంట్లో రిక్రూట్మెంట్ అనేది తగ్గిపోయింది. సో దాన్ని కూడా సపోర్ట్ చేసేందుకు మేమున్నాము అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ సైతం వీరిని సపోర్ట్ చేసేందుకు వచ్చిందన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు కాంట్రవర్సీ గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే అండి కాంట్రవర్సీ ఏంటి మీరు అందరికి తెలియాలి. చూసాం బీహార్లో గొడవలు అవుతున్నాయి, రైల్వే ట్రాక్స్ కాలబెట్టారు, మొత్తం అంతా గోలగోలగా అయిపోయింది. ఎందుకు ఈ కాంట్రవర్సీ? ఫస్ట్ నేను చెప్పాలి, త్రివిధ దళాలకు ఒకే సార్ట్ ఆఫ్ రిక్రూట్మెంట్ చేయడం అనేది బ్యాడ్ ఐడియా. త్రివిధ దళాలకు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, వీటన్నిటికీ ఒకే టైప్ ఆఫ్ పద్ధతి, వన్ సైజ్ ఫిట్స్ ఫర్ ఆల్. అంటే నేను ఒక షర్ట్ కొనుక్కుంటా అండి, నాకు అదే షర్ట్, నా ఫ్రెండ్కి అదే షర్ట్ పట్టాలంటే కుదురుతుందా? ఒకరికి లూజ్ అవుతుంది, ఒకరికి టైట్ అవుతుంది, ఒకరికి అసలు పట్టనే పట్టదు. మరి ఈ 3 దళాలు వేరు వేరు అయినప్పుడు వీరిని రిక్రూట్మెంట్ చేసే పద్ధతి ఎందుకు సేమ్గా ఉండాలి? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. దీంట్లో ఇంకో ముఖ్యమైన పాయింట్ చెప్పేసి ఎగ్జాంపుల్ చెప్తా. చూడండి, ఈ 4 ఏళ్ల సర్వీస్ ఏదైతే చేస్తారో మన అగ్నివీర్స్, జనరల్గా రిక్రూట్ అయ్యేమంటి ఎవరైతే ఇప్పటిదాకా రిక్రూట్ అయ్యారో వాళ్ళకు ఉండే పద్ధతులే వీళ్ళకి ఫాలో అవుతాం. ఓకే, సో ఏంటంటే మన అగ్నివీర్స్ 4 సంవత్సరాలు అంటే 48 నెలల పాటు పనిచేస్తారండి. ఎంత? 48 నెలల పాటు. ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్తుందంటే 6 నెలలు ట్రైనింగ్ ఇస్తా ఉంటుంది, 6 మంత్స్ ట్రైనింగ్. ఓకే, క్యాడర్ రూళ్ళ ప్రకారం వీరు 4 నెలల పాటు పెయిడ్ లీవ్ తీసుకోవచ్చు, అలానే ఒక 8 నెలల పాటు లీవ్ తీసుకోవచ్చు సర్వీస్లో. ఇప్పుడు చూడండి, 8+6+4 ఎన్ని నెలలు అయిపోయాయండి? 18 నెలలు వేస్ట్ అయిపోయాయి. 18 నెలలు, 6 నెలలు ట్రైనింగ్, 12 నెలల పాటు వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేశారు. అంటే వీళ్ళు పూర్తిగా సర్వీస్ చేసే పీరియడ్ 30 మంత్స్, 30 నెలలు మాత్రమే వీళ్ళు సర్వీస్ చేస్తారు. అంతే కదండి, 6, 10, 18 నెలలు పోతే 30 నెలలు మాత్రమే వీళ్ళు సర్వీస్ చేస్తున్నారు. అయితే ఇది ఆర్మీకి అయితే ఓకే అనుకుందాం, మరి ఎయిర్ ఫోర్స్ మరియు నేవీలో ఇవి స్పెషలైజ్డ్ సర్వీస్ అండి. ఎస్పెషల్లీ ఎయిర్ ఫోర్స్ కనుక తీసుకుంటే ఇక్కడ ఉండేటి ఏమేంటండి, ఆర్మీ వాళ్ళకి గన్ పట్టుకొని ఫిజికల్ ఫిట్నెస్ కాదు, వీళ్ళు మెయింటెనెన్స్ మరియు ఆపరేషన్స్ చేయాలండి. మెయింటెనెన్స్ మరియు ఆపరేషన్స్ దేనికి? పెద్ద పెద్ద ఫ్లైట్లకి, ఎయిర్ ట్రాన్స్పోర్ట్కి. లేదు అంటే వారు ఎన్నో పనులు చేయాల్సి వస్తుంది, అవన్నీ కూడా టెక్నికల్ పనులు. వాటికి 6 నెలల ట్రైనింగ్ సమయం ఏదైతే ఉందో సరిపోదు. 6 నెలల ట్రైనింగ్ టైం సరిపోదు కాబట్టి వాళ్ళు 12 నెలలు ట్రైనింగ్ ఇవ్వాలనుకుందాం.
ఇచ్చిన తర్వాత వారు ఒక పద్ధతిలో నిష్ణార్థులు అయ్యడానికి చాలా టైం పడుతుందండి ఎయిర్ ఫోర్స్ మరియు నావీల్ ఎస్పెషల్లీ ఎందుకంటే మీరు ఒక ఎయిర్ ఎయిర్ ట్రాక్ని మెయింటైన్ చేయాలి అది ఏ విధంగా మెయింటైన్ చేయాలి ఎలా పద్ధతి వాడాలి అని 4 ఏళ్ల తర్వాత మీరు నిష్ణార్థులు అయితే అప్పుడు మీరు అనుకుంటారు ఎస్ నేను నిష్ణార్థునయ్యాను ఇంకా బెటర్ చేయొచ్చు అని సో మీరు నిష్ణార్థులు అయిన వెంటనే మిమ్మల్ని బయటికి వెళ్ళగొడుతున్నారు అది అసలు పద్ధతి కాదు సో కాబట్టి ఇది నావీ మరియు ఎయిర్ ఫోర్స్కి సూటే కాదు చూడండి 4 ఏళ్లలో మీకు ఎక్స్‌పీరియన్స్ వచ్చింది నాకు అంతా తెలిసిపోయింది నేను బెటర్ అయ్యాను ఇది 2.5 సంవత్సరాలు యాక్చువల్లీ మీరు ఉండేది 2.5 సంవత్సరాలు మీరు ఉండేది అది కూడా ఫుల్ పే వచ్చేస్తది సో 4 సంవత్సరాలు లేదా 2.5 సంవత్సరాలు మీకు అర్థమయ్యే టైంకి మీరు బయటికి వచ్చేస్తారు సో తద్వారా నావీకి ఎయిర్ ఫోర్స్ కి అసలు లాభమే లేదు కదా ఈ స్కీమ్ వల్ల ఒక ఆర్మీకి తప్ప అంతే కదా అదే కాకుండా వీరు రెజిమెంట్లలో లేకపోవడం వల్ల ఎందుకంటే ఆల్ ఇండియా ఆల్ క్లాస్ అన్నారు కదండి రెజిమెంట్లలో లేకపోవడం వల్ల ఆయా రెజిమెంట్లకు ఉన్నటువంటి గౌరవం అనేది తగ్గిపోయే అవకాశం ఉంది ఆయా గౌరవం అనేది తగ్గిపోయే అవకాశం ఉంది ఎవరైతే క్రిటిక్స్ ఉన్నారో ఈ స్కీమ్ గురించి ఏం చెప్తున్నారంటే కనీసం 7 సంవత్సరాలైనా పెట్టండి సర్వీస్ ఇయర్ కనీసం 7 ఇయర్స్ అయినా సర్వీస్ ఇయర్స్ పెట్టండి ఇది పద్ధతి కరెక్ట్ కాదు 4 ఏళ్ళు అంటే అది చిన్న సమయం వారిని మనం ఉపయోగించుకోలేము అది కేవలం ఆర్మీకి మాత్రమే సూట్ అయ్యేలా ఉంది ఇతర సర్వీసెస్ కి సూట్ అయ్యేలా లేదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ దిస్ ఇస్ వాట్ ద క్రిటిసిజం దిస్ ఇస్ వాట్ ఇస్ గోయింగ్ ఆన్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇంకా కొంచెం ఎక్స్ట్రా తెలుసుకుందాం త్రివిధ దళాల గురించి ఒకటి ఏంటంటే అండి ఇది వచ్చేసి ర్యాంకింగ్ పద్ధతి అండి త్రివిధ దళాల్లో ఆర్మీలో అయితే లీస్ట్ అతి కింద ఉన్నటువంటి క్యాడర్ ఒక సిపాయి వారినే నేవీలో అయితే సీమెన్ అంటాం అలానే ఎయిర్ ఫోర్స్లో అయితే ఎయిర్ క్రాఫ్ట్స్ మెన్ అంటాం ఏరోప్లేన్కి రిపేరర్స్ దానికి హెల్ప్ చేయడం దానికి సంబంధించిన అంశాలను కేర్ తీసుకోవడం వంటివి మన ఎయిర్ క్రాఫ్ట్ మెన్ చేస్తారు అలానే ర్యాంక్ పెరుగుతున్న కొద్దీ సోల్జర్ అంటే ఆఫీసర్ కంటే కింద క్యాడర్లో ఉన్నటువంటి హయ్యెస్ట్ క్యాడర్ వచ్చేసి సుబేదార్ మేజర్ దీంట్లో మాస్టర్ చీఫ్ పెట్టి ఆఫీసర్ దీంట్లో మాస్టర్ వారెంట్ ఆఫీసర్గా మీరు నిలబడే అవకాశం ఉంటుంది అలానే త్రివిధ దళాల గురించి నేర్చుకునేవాలంటే మన ఇండియన్ డిఫెన్స్ ఏదైతే బడ్జెట్ ఉంటుందో ప్రపంచంలోనే చూడండి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద బడ్జెట్ మన భారతదేశాందే టాప్లో యునైటెడ్ స్టేట్స్ సెకండ్లో చైనా థర్డ్లో సౌదీ అరేబియా ఉండగా సౌదీ అరేబియాకి సమానంగా డిఫెన్స్ ఎక్స్పెండిచర్ చేసేటటువంటి దేశం ఏదైనా ఉంటుంటే అది మన భారతదేశం అదేవిధంగా మన త్రివిధ దళాలకు చెందినటువంటి మేజర్స్ ఎవరు అంటే చీఫ్స్ ఎవరు అంటే వీరందరూ కూడా 4-స్టార్ ఆఫీసర్స్ అండి 4-స్టార్ ఆఫీసర్స్ 4-స్టార్ ఆఫీసర్స్ ఓకే వీళ్ళందరిలో ద ఫస్ట్ ఎమాంగ్ ఈక్వల్స్ అనే వ్యక్తియే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా నిలుస్తారు ఫస్ట్ ఎమాంగ్ ఈక్వల్స్ వీరు కంటే ఎక్కువ ఏం కాదండి అందరితో పాటు సమానులే ఫస్ట్ ఎమాంగ్ ఈక్వల్స్ ఓకే ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటారు కదా ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఫస్ట్ ఎమాంగ్ ఆల్ ద మినిస్టర్స్ లాగానే వీరు కూడా ఫస్ట్ ఎమాంగ్ ఈక్వల్స్ భారతదేశానికి ఏకైక సీడిఎస్ గారండి ప్రస్తుతం అయితే జనరల్ బిపిన్ రావత్ గారండి వీరు హెలికాప్టర్ యాక్సిడెంట్లో చనిపోవడం వలన ప్రస్తుతం భారతదేశానికి సీడిఎస్ పోస్ట్ లేదు అండి కిందటి నెలలో మన భారత ప్రభుత్వం ఈ నెలలో మన జూన్ నెలలో భారత ప్రభుత్వం కేంద్ర క్యాబినెట్ వారు చిన్న నిర్ణయం తీసుకొని 3-స్టార్ ఆఫీసర్స్ని సైతం మామూలుగా అయితే ఇలా 4-స్టార్ ఆఫీసర్స్నే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా నియమితం చేస్తామన్నమాట 3-స్టార్ ఆఫీసర్స్ని సైతం ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వారిని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా నియమించేందుకు భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న అంశాన్ని కూడా మీరు గమనించాలి సో నెక్స్ట్ అండి ప్రస్తుతం ఉన్నటువంటి త్రివిధ దళాలకు చెందినటువంటి చీఫ్స్ ఎవరు వీరందరూ కూడా 4-స్టార్ ఆఫీసర్సే జనరల్ మనోజ్ పాండే గారు ఆ తర్వాత ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి గారు ఎయిర్ ఆ తర్వాత అడ్మిరల్ ఆర్ హరికుమార్ గారు వీరు ముగ్గురు కూడా ప్రస్తుతం త్రివిధ దళాలకు ఉన్నటువంటి చీఫ్స్ అన్నమాట అయితే త్రివిధ దళాలలో 5-స్టార్ ఆఫీసర్స్ కూడా ఉంటారండి ఏంటండి 5-స్టార్ ఆఫీసర్స్ 5 స్టార్లు కలిగినటువంటి ఆఫీసర్స్ అన్నమాట ఇది హానరీ పోస్ట్ ఏంటండి హానరీ పోస్ట్ అన్నమాట అయితే నావీకి గాను ఇప్పటి వరకు నో 5-స్టార్ ఆఫీసర్ ఓకే నావీకి అయితే ఇప్పటి వరకు 5-స్టార్ ఆఫీసర్ ఎవరు లేరు దాని పేరు ఏంటంటే అండి అడ్మిరల్ ఆఫ్ ద ఫ్లీట్ అని పిలుస్తాం వారిని అడ్మిరల్ ఆఫ్ ఫ్లీట్ హయ్యెస్ట్ క్యాడర్ ఇన్ ద నేవీ అన్నమాట హానరీ పోస్ట్
అది ఇప్పటివరకైతే ఎవ్వరూ లేరండి. కానీ భారతదేశంలో ఫస్ట్ ఫీల్డ్ మార్షల్ ఆర్మీలో హైయెస్ట్ ఫైర్ ర్యాంక్ ఆఫీసర్ని ఫీల్డ్ మార్షల్గా పిలుస్తామండి. భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్ ఎవరు అంటే షామ్ మానిక్ షా గారు. వీరి పేరు షామ్ మానిక్ షా గారు. వీరు ఇండో పాక్ వార్ 1971లో జరిగినటువంటి ఇండో పాక్ వార్లో వీరి కృషికి గాను నాటి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం వీరికి గౌరవం ఇచ్చింది. అలానే సెకండ్ ఎవరు అంటే ఫీల్డ్ మార్షల్ కరియప్ప. వీరికంటే సీనియర్ అండి వీరు, ఫీల్డ్ మార్షల్ గారు. భారతదేశానికి రెండవ ఆర్మీ చీఫ్గా వ్యవహరించినటువంటి కరియప్ప గారికి 1983లో భారత ప్రభుత్వం ఫీల్డ్ మార్షల్ స్టేటస్నిచ్చి గౌరవించిందండి. అయితే ఎయిర్ ఫోర్స్లో ఫీల్డ్ మార్షల్కి ఈక్వల్ ర్యాంక్ని ఏమంటామంటే మార్షల్ ఆఫ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్. మార్షల్ ఆఫ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భారతదేశానికి ఏకైక మార్షల్ ఆఫ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్. లేదా ఎయిర్ ఫోర్స్కి చెందినటువంటి ఏకైక 5-స్టార్ ఆఫీసర్ ఎవరు అంటే జనరల్ అర్జన్ సింగ్ గారు అండి. అర్జన్ సింగ్ గారు వీరు 2017లో 98 ఏళ్ల వయసులో మరణించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ముగ్గురు పేర్లు కూడా చాలా ఇంపార్టెంట్. భారతదేశానికి అడ్మిరల్ ఆఫ్ ఫ్లీట్ లేరు. అలానే ర్యాంకింగ్ కంపారిజన్ కూడా నేర్చుకోవాలండి. అంటే త్రివిధ దళాల్లో ఆఫీసర్స్ యొక్క ర్యాంకింగ్ చూడండి. టాప్ ర్యాంక్ 4-స్టార్ ఆఫీసర్ ఆర్మీలో జనరల్ అంటాం, నేవీలో అడ్మిరల్ అంటాం, ఎయిర్ చీఫ్ మార్షల్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మనం పిలుస్తామన్నమాట. సో అలానే వీరికి సంబంధించినటువంటి కంపారేటివ్ ర్యాంకింగ్స్ అనేటివి మీకు తెలియాలి. ఎందుకంటే అండి, మీరు కనుక పోటీ పరీక్షలు ఎస్పెషల్లీ చీఫ్ సెంట్రల్ డిఫెన్స్ సర్వీస్, ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్, ఆఫ్కాట్ వంటి ఎగ్జామ్లు కనుక రాస్తున్నట్టయితే వీటితో పాటు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఎగ్జామినేషన్స్ ఎస్ఐ కానివ్వండి, అసిస్టెంట్ కమాండెంట్ కానివ్వండి, కానిస్టేబుల్ కానివ్వండి రాసినట్టయితే ఈ ర్యాంకుల పద్ధతి తెలుసుకోవడం ఎంతగానో ముఖ్యం. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనం అగ్నిపథ్ స్కీమ్తో పాటు ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ సంబంధించిన విషయాలు నేర్చుకున్నామని అనుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ ఫ్రమ్ అచీవర్స్ అకాడమీ. థ్యాంక్ యూ.